అందరికీ కూడా నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే వీడియో ఏంటంటే నేను బంగారు మైసమ్మ తల్లికి ప్రతి ఏట కూడా బోనం చేస్తారు అండ్ ఇంట్లో వచ్చేసి ఎల్లమ్మ తల్లికి బోనం చేస్తారు అది ప్రతి ఏట చేస్తారు ఇంట్లో ఉన్న అమ్మవారికి ఎల్లమ్మ తల్లికి బోనం చేస్తారు అలానే బయట గ్రామదేవత పోచమ్మ తల్లికి బోనం చేస్తారు ప్లస్ ఇంకొకటి ఏంటంటే రోడ్ సైడ్ ఉంటుంది ఎర్రగడ్డ కొంచెం మెయిన్ రోడ్కి వచ్చిన తర్వాత మెట్రో స్టేషన్కి ఆనుకుని ఉంటుంది మేబీ లోకల్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా తెలిసే ఉండొచ్చు ఆ టెంపుల్ వచ్చేసి సో అక్కడ ప్రతి ఏట కూడా బంగారు మైసమ్మ తల్లికి బోనం సమర్పించుకుంటారు సో అదే వీడియో అండి మీరు చూస్తున్నారు కదండి ఆల్రెడీ బియ్యము ఒడి బియ్యము కలిపే పెట్టేసింది అక్క నేను వచ్చేసరికి కలపడం కూడా ఒకరు సింగిల్గా కలపకూడదు ఒక ఐదుగురు ముత్తైదులను తీసుకుని వచ్చి వాళ్ళ చేత కలిపించాలి బియ్యం కలిపేటప్పుడు పసుపు అండ్ నూనె ఈ రెండు వేసి చక్క బియ్యం ఐదుగురు కలిపి కలపాలి దీన్ని ఒడి బియ్యం అని అంటారు అలానే రెండు తమలపాకులు ఒక ఎండు కొబ్బరి కుడుక అందులో ఒక 1 రూపీ కాయిన్ అండ్ ఎండు ఖర్జూరం పళ్ళు పసుపు కొమ్ము ఇవన్నీ కూడా చక్కగా పెడతారు అలానే జాకెట్ ముక్క చీర ఇంకా కొబ్బరికాయలు అక్కడికి ఏమేమైతే తీసుకెళ్తున్నామో పువ్వుల దండ చక్కగా ఇవన్నీ కూడా సద్రి ముందే పెట్టుకుంది లలితక్క నేను వచ్చేసరికి ఇవన్నీ సదిరేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకా అమ్మవారికి బోనం ఉంది కదా బంగారు మైసమ్మ తల్లికి సమర్పించే బోనం ఉంది కదా సేమ్ ఆ బోనం కూడా ఇంట్లో మొన్న నేను చేసేటప్పుడు చూశారు కదా సేమ్ యాస్టీస్గా అలానే చేయొచ్చు కాకపోతే నేను చేసినప్పుడు బోనం వచ్చేసి రెండు కూడా చిన్న బోనం పెద్ద బోనం రెండు కూడా మట్టివే తీసుకున్నాను ఇప్పుడు స్టీల్ది తీసుకోవాలంట సో అక్క స్టీల్ది తీసుకుంది పైన పెట్టి చిన్న బింది చిన్నగా బోనం వచ్చేసి మట్టిదే తీసుకున్నారు అయితే ఇప్పుడు ఇందులో ఏం వేస్తున్నానంటే ఇందులో పెరుగు బెల్లం వేయాలని తెలుసు కదా మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూశారు సో పెరుగు వేసిన తర్వాత బెల్లం వేస్తున్నాను బెల్లం ఇదంతా వేసిన తర్వాత కూడా దానిపైన ప్రమిదలు పెట్టేసి ఇంకా దీపం ముట్టిచ్చేస్తుంది అనమాట అక్క అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ బుడ్డోడు చూడండి బెల్లం ఎలా తింటున్నాడో వీడి దగ్గర నుంచి బెల్లం ప్లేట్ తీసుకుంటుంటే అరుస్తున్నాడు ఇంకా బోనం అదంతా కూడా రెడీ అయిపోయిన తర్వాత దీపారాధన కూడా చేసేసిన తర్వాత ఒక కొబ్బరికాయ కొట్టి ఇంకా బోనం వచ్చేసి అమ్మవారి స్వరూపం కాబట్టి అమ్మవారికి సమర్పించేది కాబట్టి ఇక్కడ ఇంట్లో ఉన్నప్పుడు ఒక కొబ్బరికాయ కొట్టి దాన్నం పెట్టుకుని ఇంకా అన్నీ సదురు పెట్టుకుని అన్నీ తీసుకుని ఇంకా స్టార్ట్ అయిపోవడమే చూడండి మ్యూజిక్ యాడ్ చేస్తాను యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే అక్కకి బోనం ఎత్తేది బావగారు ఎత్తి పెట్టాలి నెత్తి మీద అయితే ఇక్కడ ఏం జరిగిందంటే బావగారు అక్కడ గుడి దగ్గర ఉండి అక్కడ భోజనాలు అవన్నీ చూసుకుంటున్నారన్నమాట సో ఇంకెవరున్నారు ఎత్తి పెట్టడానికి పెద్ద బావగారు ఏమో బయట ఉన్నారు ఇంకా నేను ఎలాగో మనం హైట్ కాబట్టి ఇంకా నా చేత పెట్టించారు యాక్చువల్గా అయితే బావగారు పెట్టాల్సింది నేను పెట్టాను ఇంకా మేము ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయాము అలానే ఇంకా టెంపుల్ కూడా రీచ్ అయిపోయాము టెంపుల్ దగ్గరకు వచ్చేసిన తర్వాత ఇంకా మాకన్నా ముందు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ లోపల ఒడి బియ్యం పోయడం అక్కడ పూజ అది చేయించుకోవడం అదంతా జరుగుతుందని చెప్పేసి జస్ట్ ఒక 5 మినిట్స్ వరకు మేము బయట నించుని ఉన్నాము ఇంకా అది అయిపోయిన తర్వాత మేము లోపలికి వెళ్ళిపోయి ఇంకా మేము చుట్టూ ప్రదక్షిణాలు ఒక 5 టైమ్స్ చేయాలి కాబట్టి 5 టైమ్స్ ప్రదక్షిణాలు చేసిన తర్వాత అమ్మవారికి ఒడి బియ్యం అనేది సమర్పించాము అది ఎలా సమర్పించామో చూడండి
చూశారు కదండి బంగారు మైసమ్మ తల్లికి ఒడి బియ్యం ఎలా పోస్తారో ఇంకా మేమంది మా పూజ విధానం ఇదంతా కూడా చూశారు కదా సో ఇంకా మేము అయిపోయింది అండి మా పూజ అదిని మేము బియ్యం పోయడం ఇదంతా అయిపోయింది మేము ఇంకా రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నాము సో ఇంకా ఇక్కడ వేరే వాళ్ళు ఇంకా అందరూ చాలా మంది వచ్చి చేసుకుంటూ ఉంటారు కదా మా తర్వాత చేసుకునే వాళ్ళేనండి ఇంకా మేము ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము మ్యూజిక్ అయితే యాడ్ చేస్తున్నాను చూసి ఎంజాయ్ చేయండి ఓకే అండి ఇది వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నాకు ఏమైనా సజెషన్ చేయాలనుకుంటే కామెంట్ చేయండి అలానే నా ఛానల్ ఎవరైనా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది టేక్ కేర్ బై బాయ్.